సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ చూస్తుంటాం కదా సాంగ్స్లో, అందులో పెల్విక్ మూమెంట్స్ ఉంటాయి. పెల్విక్ మూమెంట్, ఆ పెల్విక్ మూమెంట్ని ఫస్ట్ కనిపెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే మైకేల్ జాక్సన్, ఎల్విస్ ప్రిస్లీ, రాక్ హడ్సన్, బ్రూస్ ట్రావోల్టా. ఐ థింక్ ఇట్స్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్? ఎల్విస్ ప్రిస్లీ. రాంగ్ ఆన్సర్. నాకు మఫిన్ కావాలి ఇక్కడ. మఫిన్, మఫిన్ రెడీ చేయండి. తారక్ సర్జీ, తారక్, తారక్, తారక్. మనం సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ చూస్తుంటాం కదా సాంగ్స్లో, అందులో పెల్విక్ మూమెంట్స్ ఉంటాయి. పెల్విక్ మూమెంట్, ఆ పెల్విక్ మూమెంట్ని ఫస్ట్ కనిపెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే మైకేల్ జాక్సన్, ఎల్విస్ ప్రిస్లీ, రాక్ హడ్సన్, బ్రూస్ ట్రావోల్టా. ఐ థింక్ ఇట్స్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్? ఎల్విస్ ప్రిస్లీ. రాంగ్ ఆన్సర్. నాకు మఫిన్ కావాలి ఇక్కడ. మఫిన్, మఫిన్ రెడీ చేయండి. తారక్ సర్జీ, తారక్, తారక్, తారక్ కోసమే. ఎవరికి ఇస్తారు సార్? అబ్బా, పనిని పని చేశాను. నేను పని చేశాను అంటే మ్యూజిక్ చేశాను అనలేదు. నేను మ్యూజిక్ చేశాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చినప్పుడు లెక్కైపోతా. అదిగో వినండి, మనం కూర్చొని చక్కటి మాట పాడించారు సార్. సంగీతం అయితే నేను పని చేసినట్టుగా 24 crafts. ఎవరు పని చేస్తారు అంట చెప్పాను. అది నేను పాడిన ఇంక్లూడ్ అయ్యాను. నా కోసమే. ఎవరికి ఇస్తారు సార్? అబ్బా, పనిని పని చేశాను అంటగా. నేను పని చేశాను అంటే మ్యూజిక్ చేశాను అనలేదు. నేను మ్యూజిక్ చేశాను అనలేదు. అలాగైతే మీ ఇంటికి వచ్చినప్పుడు లెక్కైపోతా. అదిగో వినండి, మనం కూర్చొని చక్కటి మాట పాడించారు సార్. సంగీతం అయితే నేను పనిచేసినట్టుగా 24 crafts. ఎవరు పని చేస్తారు అంట చెప్పాను. అది నేను పాడిన ఇంక్లూడ్ అయ్యాను. మనం సినిమాల్లో డాన్స్ మూమెంట్స్ చూస్తుంటాం కదా సాంగ్స్లో, అందులో పెల్విక్ మూమెంట్స్ ఉంటాయి. పెల్విక్ మూమెంట్, ఆ పెల్విక్ మూమెంట్ని ఫస్ట్ కనిపెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే మైకేల్ జాక్సన్, ఎల్విస్ ప్రిస్లీ, రాక్ హడ్సన్, బ్రూస్ ట్రావోల్టా. ఐ థింక్ ఇట్స్ మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్? ఎల్విస్ ప్రిస్లీ. రాంగ్ ఆన్సర్. నాకు మఫిన్ కావాలి ఇక్కడ. మఫిన్, మఫిన్ రెడీ చేయండి.